టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు తెరాస ఇచ్చిన హామీల అమలు కోసం ఈ నెల కోరుతున్నారని తెలిపారు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అదే రోజు ప్రగతి భవన్ ఎదుట దీక్షకు దిగుతారని అన్నారు ఎన్నికల సందర్భంగా టీఆర్సీ ఇచ్చిన ముఖ్యమైన నాలుగు హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు యాభై ఏడేళ్లకే మూడు వేల పదహారు రూపాయల చొప్పున ఇస్తామనే పింఛను నిరుద్యోగులకు మూడు వేల పదహారు రూపాయల భృతి రైతులకు ఒకే విడతలో లక్ష రుణమాఫీ మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు మంజూరు హామీలను వెంటనే అమలు చేయాలన్నారు పరిధిలోని గ్రామ పంచాయతీల్లో రాష్ట్రంలోని ఇతర గ్రామ పంచాయతీల్లోనూ అక్రమ లేఅవుట్లకు ప్రకటించి క్రమబద్ధీకరించాలని కోరారు గ్రామ పంచాయతీల్లో అనుమతి లేకుండా నిర్మాణం జరిపిన భవనాలకు బీఆర్ఎస్ ని ప్రకటించి క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు వైద్యం కోసం ఆరోగ్యశ్రేణి చదువు కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని యువతకు ఉద్యోగాలు తమ పార్టీ హయాంలోనే ఎక్కువగా వచ్చాయని జగ్గారెడ్డి తెలిపారు తెలంగాణ రాష్ట్రం వచ్చాక భర్తీ చేసిన ఉద్యోగాలు చాలా తక్కువని ఉమ్మడి రాష్ట్రంలో విన్న డిమాండ్లనే ఇప్పుడు కూడా వినాల్సి వస్తోందని అన్నారు ఇక కానిస్టేబుల్ల పదోన్నతుల అంశంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని కోరారు ఫీజ్ రియంబర్స్మెంట్ పథకం అమలు చేయాలని ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవాడికి కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం పదివేల నుంచి ఇరవై లక్షల వరకు సాయం అందించాలని అన్నారు ఎస్టీలు ముస్లిం మైనారిటీలకు హామీ ఇచ్చిన పన్నెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు అకాల వర్షాలు నకిలీ విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులకు సబ్సిడీలు కల్పించి ఆదుకోవాలని పంటలకు గిట్టుబాటు ధర ఇస్తూ అన్ని కొనుగోలు కేంద్రాలు తెరవాలని డిమాండ్ చేశారు ప్రతి గ్రామంలో ఇంటి స్థలం లేని పేదలకు స్థలం ఇవ్వాలని పట్టణాల్లో పేదలకు సైతం పక్కనే ఉన్న గ్రామంలో భూమిని కొని ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు ఇంటి స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షల సాయం చేయాలన్నారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీల్లోని అన్ని కులాలకు అగ్ర కులాల్లోని పేదవారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని అన్నారు కౌలు రైతులకు పంట నష్టం జరిగితే పరిహారాన్ని వారికే ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు ఉద్యోగ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి జారీ చేసిన జీవో మూడు వందల పదిహేడుపై కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి సవరణలు చేయాలని జగ్గారెడ్డి అన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి